రైట్ బుల్టెన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో నకిలీ షాపుల బండారం బయటపడుతుంది. ఎంఆర్ఓ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ ఈరోజు ఆసుపత్రిలో తనిఖీ చేపట్టింది. ఈ తనిఖీలో టెలిఫోన్ బూత్ పర్మిషన్ తీసుకొని కిరాణ్ షాప్ నడిపిస్తున్నట్లు 3 షాపులను గుర్తించారు. పాల డైరీ కోసం తీసుకున్న కిరాణం షాపులు 9 సంవత్సరాలుగా ఎలాంటి పర్మిషన్ లేకుండా నడిపిస్తున్న ఓ డైరీ షాప్ 3 షాపుల్లో డొమెస్టిక్ సిలిండర్లు పట్టివేత. ఎంజీఎంలో హాస్పిటల్లో 21 షాపుల తనిఖీలు చేసిన కమిటీ పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్కు అందిస్తామని వెల్లడి. మరింత పూర్తి సమాచారం మా కిషోర్ గారు అందిస్తారు. సప్న, ఇప్పటికే వరంగల్ ఎంజీఎం కు సంబంధించి ఒక్కొక్కటిగా కూడా ఇటు ఏదైతే ఎంజీఎం కు సంబంధించిన హాస్పిటల్లో కలెక్టర్ ఆదేశాల మేరకైతే రెవెన్యూ మున్సిపల్ ఇటు పోలీసుల ఆధ్వర్యంలో అయితే తనిఖీలు చేపట్టారు. అయితే ఇటు అక్కడ ఎంజీఎం లో జరుగుతున్న అన్యాయాల గురించి ఇటు తనిఖీల్లో అయితే విస్తుపోయే వాస్తవాలు అయితే బయటపడ్డాయి. ఆసుపత్రి ఆదాయాన్ని దెబ్బతీస్తున్న ఆ తీరును అయితే ఇటు అధికారులు అయితే బట్టబయలు అయితే చేస్తున్నారు. ఇటు వరంగల్ ఎంజీఎం సంబంధించి ఎంజీఎం హాస్పిటల్ జరుగుతున్న అన్యాయాల మీద రెవెన్యూ మంత్రికి వచ్చిన ఫిర్యాదు మేరకైతే ఈ తనిఖీలు కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇటు ఎంజీఎం షాప్లపై పూర్తి నివేదిక అందించేందుకు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారథి దేవి, వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ ఆధ్వర్యంలో కూడా కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఎంఆర్ఓ ఇక్బాల్ ఆధ్వర్యంలో కమిటీ 21 షాపులను అయితే తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో గత 9 సంవత్సరాలుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఓ డైరీ షాపు నడుస్తున్నట్టుగా కూడా ఈ తనిఖీల్లో ఈ రోజు జరిపిన తనిఖీల్లో తెలిసింది. అయితే టెలిఫోన్ బూత్ తీసుకొని ఇటు 3 కిరాణా షాపులు నడుపుతున్నారని, మరో 3 షాపుల్లో డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసినట్టుగా కూడా ఇటు అధికారులు అయితే ఎంఆర్ఓ ఇక్బాల్ కూడా తెలపడం జరిగింది. మరో జనరిక్ షాపులో ఇతర ఫార్మసీ మందులను అమ్ముతున్నట్టుగా కూడా ఎంఆర్ఓ తెలపడం జరిగింది. అయితే దీనిపై పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ సత్యశారదేవికి సమర్పిస్తామని, ఆ తర్వాత కలెక్టర్ ఇచ్చే ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయంటూ కూడా ఇటు తహసీల్దార్ అయితే తెలపడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా వరంగల్ ఎంజీఎం కు సంబంధించి ఎంజీఎం లో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి కూడా పూర్తి స్థాయిలో నివేదిక కలెక్టర్ కు అందించేందుకు అయితే ఇటు అధికారులు అయితే సిద్ధమైన పరిస్థితి అయితే వరంగల్ ఎంజీఎం లో కనబడుతుంది. సప్న, థ్యాంక్ యూ కిషోర్ అని చెప్పాలా? రెవెన్యూ మినిస్టర్ గారు ఎంజీఎం సందర్శన చేసినప్పుడు ఒకరు ఫిర్యాదు చేయడం జరిగింది. సరే, తిరుమల రామకృష్ణ, ఎందుకంటే ఎంజీఎంలో ఉన్నటువంటి కొన్ని షాపులు ఎలాంటి అనుమతి లేకుండా ఎంజీఎంలో ఉన్నటువంటి ఓపీ విభాగాన్ని ఎంక్రోచ్మెంట్ అంటే ఆక్రమించుకొని నడిపిస్తున్నారు, ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుకు స్పందించిన గౌరవ మంత్రి గారు, అదేవిధంగా శ్రీమతి గుండసురేఖ మినిస్టర్ మంత్రి వారిలు, ఇక జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఏంటంటే మొన్న వచ్చి ఎంజీఎం మొత్తం విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి ఎంజీఎం సిబ్బందితో సూపరింటెండెంట్ గారితో సమావేశం ఏర్పాటు చేసి ఇందులో నడుస్తున్నటువంటి అన్ని షాపుల మీద విచారణ చేయటకు ఒక కమిటీ వేద్దామనేటువంటి ఉద్దేశంతో నిన్న అంటే నా తహసీల్దార్ వరంగల్ ఆధ్వర్యంలో, అదేవిధంగా సిఏ గారు మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా ఎంజీఎం డాక్టర్ ఆర్ఎంఓ గారితో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో భాగంగా ఈరోజు మేము విచారణ ప్రారంభించడం. విచారణ ప్రారంభిస్తే మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫార్మసీ కూడా, ఫార్మసీ అమృత ఫార్మసీ అనేటువంటి ఉన్నది, ఆ ఫార్మసీలో వాళ్ళు పూర్తిగా జనరిక్ మెడిసినే వాడాలి. కానీ జనరిక్ మెడిసిన్ కాకుండా ఏదైనా నిబంధనలకు విరుద్ధంగా వేరే బ్రాండెడ్ మెడిసిన్స్ కూడా వాడుతున్నారని మా దృష్టిలోకి వచ్చింది. అట్టి దాన్ని మాత్రం కమిటీలో ఉన్నటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా వెరిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ఓపీ విభాగాన్ని ఎంక్రోచ్మెంట్ చేసుకొని వాళ్ళకి పర్మిషన్ 2020 వరకే ఉన్నది. 2020 వరకు ఉన్నా కూడా 4 ఏళ్ళ నుంచి వాళ్ళు అదేవిధంగా ఆక్రమించుకొని ఉండడమే కాకుండా ఎంజీఎం సూపరింటెండెంట్ గారు వారికి జూన్ 2023లో టర్మినేషన్ ఆర్డర్ ఇచ్చింది.